ఈ కథలో పాత్రలు సన్నివేశాలు ఎవర్ని ఉద్దేశించి తీసినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఇన్ ది స్టోరీ ద క్యారెక్టర్స్ అండ్ సీన్స్ ఆర్ నాట్ మీట్ ఫర్ ఎనీవన్, దే ఆర్ జస్ట్ ఫిక్షనల్. బాబాయ్ ఆ డోర్ లాక్ వేసింది. ఈ డోర్ తెరిచే ఉంది. అవునా? ఓకే. హలో చెప్పరా, ఏం చేస్తున్నావురా? ఇప్పుడే మన కాలేజీకి వచ్చా. కాలేజ్ ఎందుకు వెళ్ళావురా? ఓకే, అలా సర్టిఫికేట్ తెచ్చుకుందామని వచ్చా. ఇప్పుడు దేనికి రా నీకు సర్టిఫికేట్లు? అంటే ఈ మధ్య నేను మూడు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను, పొరపాటు జాబ్ వస్తూ ఉంటాయి కదా అని. ఇప్పుడు ఇంటర్వ్యూ నుంచే వస్తున్నా, రెజ్యూమ్ కూడా చేతిలో. అవునా? అవును. ప్రాసెస్ ఏంట్రా సర్టిఫికేట్స్ కి? ఎగ్జామినేషన్ సెల్ తెలుసుగా, సిఎస్సి బ్లాక్ లో ఉంటుంది. తెలుసు. అక్కడికి వెళ్ళి బాబాయ్ అడుగు, మొత్తం బాబాయే చూసుకుంటాడు. అంతేనా? అంతే. నీకు మళ్ళీ చేస్తా. మరి అశోక్ గారు సర్టిఫికేట్లు అంటే మామూలుగా ఉండదు, అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు అన్నాడు. వీడే నేను చేపిచ్చేస్తా అన్నాడు. సార్ సర్టిఫికేట్లు కావాలి సార్. ఏ రెగ్యులేషన్? R20 సార్. ఇదిగో తీసుకో, వాళ్ళతో సైన్ పెట్టించుకోనరా, ఇచ్చేస్తా. ఓకే సార్. ప్రిన్సిపాల్, హెచ్ఓడి, పీటీ ఇంతమందా? హలో రే. చెప్పరా. అయ్యేదిరా సీట్ అయితే ఇచ్చి సంతకాలు పెట్టించుకుని రామన్నాడు. మరి ఊరకే ఇస్తారా సర్టిఫికెట్లు? వెళ్ళి తెచ్చుకోపోరా. ఓకే. ఏంది ఇప్పుడు ఎంతమంది చేత పెట్టించాలా? అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ నమ్మకూడదు అసలు. ఓమ్మో సాంబా సార్ చూశాడంటే వేసుకుంటాడు. చూడకూడదు. బాగా చూసేశాడు సార్. మీరా ఎలా ఉన్నారు సార్? ఏంట్రా చూసుకొచ్చి చూడనట్టు వెళ్ళిపోతున్నావు సార్? చూడలేదు సార్, చూస్తే ఆగే ఉంది కదా. నువ్వు చూడటం నేను చూసా. అంటే అర్జెంట్ పని మీద వెళ్తున్నాను సార్. అర్జెంట్ పనా? అంత అర్జెంట్ పని ఏంటి నీకు? సర్టిఫికేట్స్ కోసం వెళ్తున్నా సార్. బ్యాక్లాగ్స్ అయినాయని? మొన్న సర్పీలో క్లియర్ చేశాను సార్. చూసి రాసావా, స్లిప్లు పెట్టావా? సార్ ఎట్లా తీయను సార్, పాస్ అయ్యాను కదా. మీ ఫ్రెండ్స్ అశోక్ విజయ్ ఏం చేస్తున్నారు? ఒకడు టీసీఎస్, ఒకడు విప్రోలో జాబ్ చేస్తున్నారు సార్. మరి నీ పరిస్థితి ఏంటి? ఖాళీయే సార్. ఆ రోజుల్లో చదువుకోనరా అంటే వినకుండా సినిమాలు షికారులు అమ్మాయిలు అని క్లాసులు ఎగ్గొట్టి తిరిగితే ఇప్పుడు ఇలాగే ఖాళీగా ఉండాలి సార్. బా ఏంది బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి, నేను ఇంజనీరింగ్ అయిపోయినట్టే. మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? ప్లేస్మెంట్స్ ఉంటాయా? బయట వచ్చేటప్పుడు బ్యానర్ చూడలేదా? అంత దాకేందుకు? ఈ అన్న విప్రోలో జాబ్, 10 లాక్స్ ప్యాకేజ్. అవునా? అవును, నాకే 10 లాక్స్ ప్యాకేజ్. మన చోటి సైన్ వద్దా? కావాలి సార్. అసలు మన కాలేజ్ గురించి చెప్పాలంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, బిగ్ లైబ్రరీ, లార్జెస్ట్ గ్రౌండ్, బెస్ట్ క్యాంటీన్. రా, ఇందాక ఎక్కడ ఆపాయినా? గుర్తొచ్చింది. ఏసీ క్లాస్ రూమ్, కూలింగ్ వాటర్, ఎక్సలెంట్ చాయిస్, పిహెచ్డి ఫ్యాకల్టీస్, 50 లాక్స్ టు అన్కోర్ ప్యాకేజ్ జాబ్స్, లో ఫీస్. అసలు నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం నీ పూర్వజన్మ సుకృతం, తెలుసా? అవును. ఎందుకు సర్టిఫికేట్స్ తెచ్చావా? తెచ్చాను సార్. పదా జాయిన్ అవ్వదు. ఓకే సరే, వెళ్తున్నా అన్న. తప్పుకోరా సార్. లైట్గా టెన్షన్గా ఉంది. దేనికి టెన్షన్? కాలేజీలో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. ఇంకో గొర్రె బలి. ఓ షిట్, మన టైం అయిపోతుంది, అర్జెంట్గా సైన్ స్టార్ట్ చేయాలి. అమ్మాయ్యా, ఒక్క ప్రిన్సిపాల్ సైన్ తప్ప మొత్తం అయిపోయినాయి. అది కూడా అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. తాళం వేసింది ఏంటి బ్రో? ప్రిన్సిపాల్ సారు లంచ్కి వెళ్ళారు బ్రో, నేను కూడా ఆయన కోసం వెయిట్ చేస్తాను. అవునా? ఇది పొట్టి కరెక్ట్ టైంకి వెళ్తాడు లంచ్కి. కాలేజీలో జాయిన్ అయ్యే ఫస్ట్ రోజు మాత్రం అంతా మేమే చూసుకుంటా ఉంటారు, లాస్ట్ రోజు మాత్రం అంతా మనల్ని చూసుకోమంటారు. అన్నా ఎవరా తమ్ముడు చెప్పు. తమ్ముడు అదే మీ కాలేజ్ ఎలా ఉంటుంది అన్నా? చెప్పాడుగా తమ్ముడు ఇందాక మా సారు, దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ద వరల్డ్ అని. ఇంకేంది,
అదే అన్న, ఆయన చెప్పింది చూశాను, నువ్వు సైగ చేసింది కూడా చూశాను. అవునా? ఆయన దేనికి తమ్ముడు కాలేజ్ జాయిన్ అయ్యావు, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? ఇంకా జాయిన్ అవ్వలేదన్న, ఇదిగో సర్టిఫికేట్లు కూడా నా దగ్గరే ఉన్నా. అవునా? ఏది టీ చూద్దాం. అవును, ఇందాక ఏదో అడుగుతున్నావు, మళ్ళీ అడుగు. అదే అన్న, మీ కాలేజ్ ఎలా ఉంటుందా అని. మా కాలేజీగా దీనంత దరిద్రమైన కాలేజ్ నేను ఆడ చూడాల. నా జీవితం సగం సంకనాగపోవడం కారణం ఈ కాలేజీ. 4 ఏళ్ళు చదువుకునే వాళ్ళు, 4 బర్రెలు కొనుక్కున్నా. ఏ సంఘం డైరుకో ఓనర్ అయ్యండి తెలుసా? నాకు తెలిసి ఇలా గట్టిన ఫీజులతో అమరావతి పక్కన ఉన్న తుల్లూరు దగ్గర 4 ఎకరాలు కొనుక్కోవచ్చు తెలుసా? అదేందన్న, గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుందిగా. ఏం తమ్ముడు, కాలేజీ ఫీజు అంటే గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకటే అనుకున్నావు? ఏంది చెప్తా విను. అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, సిఆర్టి ఫీజు, ఎగ్జామ్ ఫీజు, ప్రాజెక్ట్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు, ఇవి కాక రెగ్యులర్లో పోతే సప్లీ ఫీజు, సప్లీలో పోతే రివాషన్ ఫీజు, రివాషన్లో పోతే మళ్ళీ సప్లీ ఫీజు. అప్పుడే అయిపోయింది అనుకున్నా, అసలు కాదు ఇప్పుడే మొదలైంది. ఐడి కార్డు లేకపోతే ఫైన్, యూనిఫామ్ లేకపోతే ఫైన్, ఎగ్జామ్కి లేట్ వస్తే ఫైన్. ఈ మధ్యన ఏదో స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారంట, క్యాంపస్ ఇంటర్వ్యూలో పొరపాటు జాబ్ వస్తే ఫస్ట్ మంత్ శాలరీ ఇవ్వాలంట. ఆఖరికి సంవత్సరం కోసం జరిగే ఫ్రెషర్స్ ఫేర్వాళ్ళకి ప్రతి స్టూడెంట్ దగ్గర 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఇది ఒక కాలేజీ, నేను ఇక్కడ చదవడం నడవడం. మీ కాలేజ్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అన్న? వీడికి ఏంటి ఎంత చెప్పినా అర్థం కాలేదా? మళ్ళీ అడుగు. ఫెసిలిటీస్ అన్న? ఫెసిలిటీస్ ఫెసిలిటీసేగా చెప్తా విను. కాలేజీ సూపర్ ఉంటది కానీ క్లాస్ రూమ్ అసలు బాగా, క్యాంటీన్లో ఫుడ్ ఉంటది కానీ టేస్ట్ అసలు బాగా, కాలేజీలో సగం గ్రౌండ్ ఏ ఉంటది కానీ ఒక స్పోర్ట్ ఆడేవారు, ఒక బ్లాక్ అంతా లైబ్రరీ ఉంటది కానీ కావాల్సిన పుస్తకాలు ఉంటాయి, బ్లాక్ వచ్చి 2 ఫ్రిడ్జ్లు ఉంటాయి కానీ ఒక దాంట్లో కూడా కూలింగ్ వాడతాడు. మా కాలేజీ ఏంటంటే రాజా మూవీలో వెంకటేష్ ఇల్లాంటిది, ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను ఉంటాయి, అదే మ్యాజిక్. ఈ ఫీజులు ఫెసిలిటీస్ వదిలే అన్న, కాలేజ్ లైఫ్ అంటే హ్యాపీ డేస్లో లాగా కలర్ఫుల్గా ఉంటుందా? ఏం తమ్ముడు, ఇంకా మూవీ చూసి కాలేజీలో జాయిన్ అవుతున్నారా ఏంటి? ముందు శేఖర్ కమ్ముడు అని అనాలి. ఏమైందన్న? తమ్ముడు, కాలేజీ లైఫ్ అంటే హ్యాపీ డేస్ మూవీలో చూపించినట్లుగా సిఎస్సికి మెకానికల్ కి మధ్య లవ్ స్టోరీలు, టీచర్ కి స్టూడెంట్స్ కి మధ్య రిలేషన్షిప్లు, సీనియర్ కి జూనియర్ కి మధ్య బాండింగ్లు, ఇవేవి ఉండవు. మరి రోజుకు మ్యాథ్స్ క్లాసు, వారానికి 2 సిఆర్టీ క్లాసులు, 4 ల్యాబ్లు, 3 నెలలకు మిడ్ 6 నెలలకు సిమ్, కళ్ళు మూసి తెలిసేలోపు కాలేజ్ అయిపోయింది. అప్పుడు నువ్వు వెనక్కి చూసుకుంటే హ్యాపీ డేస్ మూవీ లాగా పుల్లు సినిమా లాంటి ఏం కనపడం. మీ నెల నీ కాలేజీ కోసం చేసిన 4 లక్షల అప్పు, నువ్వు కష్టపడి దాచుకున్న 4 బ్యాగ్లు తప్ప ఏమీ ఉండవు. ఏంది బ్రో అంత మాట అన్నావు? 10th ఇంటర్లో నేను క్లాస్ ఫస్ట్ తెలుసా? తమ్ముడు, 10th ఇంటర్లో ఎంత పెద్ద తోపు అయినా బీటెక్ జాయిన్ అయిన తర్వాత 4 ఇయర్స్లో కనీసం ఒక సబ్జెక్ట్ అయినా ఆగిద్ది, ఆగాలి, అదే బీటెక్ అంటే. అవునా? ఏముందలేనా, 4th ఇయర్కల్లా ఆల్ క్లియర్ చేస్తాను. మన కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి ప్లేస్మెంట్ కొట్టి అప్పు తీర్చేస్తాను. ప్లేస్మెంట్స్? మా కాలేజీ ప్లేస్మెంట్సేగా. మా కాలేజీలో ప్లేస్మెంట్స్ అంటే 5,000-10,000 కంటే శాలరీ ఎక్కువ రావు తెలుసా? అదేంటన్నా, బయట అంత పెద్ద బ్యానర్ కట్టారు కదా మా స్టూడెంట్స్ టీసీఎస్ విప్రో ప్లేస్ కానీ. తమ్ముడు, అవన్నీ మన కాలేజీలో వచ్చినాయి కాదమ్మా, వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకున్నవి. అవునా? చెప్పేగా తమ్ముడు ఇందాకే, మా కాలేజీలో ప్లేస్మెంట్స్ అంటే 5, 10, 15,000 కంటే ఎక్కువ రావు, అవి కూడా అసలు బాగోవు. అంత దాకెందుకు, లాస్ట్ ఇయర్ నాకు కూడా జాబ్ వచ్చింది. అక్కడ జాబ్ ఎలా ఉందంటే 10th ఇంటర్ ఫెయిల్ అయినా కూడా మనకు పని చెప్తారు తెలుసా జాబ్ చేయమని. అవునా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావన్నా? అలా అడిగా బాగుంది. అవును, మీ నాన్న ఏం చేస్తుంటారు? ఫార్మర్. ఫార్మర్? నీ ఫీజు ఎంత? డొనేషన్ కాకుండా 1 లాక్ పర్ ఇయర్. 1 లాక్? నా మాటిని ఆ 1 లాక్తో 2 గేదెలు కొనుక్కున్నావంటే. అవును, నీ పేరేంటి? మోహన్. మోహన్ 4 ఇయర్స్ అయిపోయే లోపు మోహన్ డైరీ అని ఒక డైరీ పెట్టుకోవచ్చు తెలుసా? అంతే అంటావా? అంతే. అడ్మిషన్స్ లాస్ట్ డే ఎప్పటి వరకు? ఈ రోజే లాస్ట్ డే అన్న. ఏ టైం వరకు? 5 వరకు. 5 వరకు టైం ఉందిగా, ఆలోచించుకో. చెప్పరా. అయిపోయిందా? ఏంది అయిపోయేది, ఆ ప్రిన్సిపాల్ లంచ్కి వెళ్ళాడంట. అవునా? సరే తమ్ముడు, ఆలోచించుకో. ఓకే అన్న. ఎవర్రా తమ్ముడు? ఎవరో తమ్ముడు మన కాలేజీలో జాయిన్ అవుతారంటే బ్రెయిన్ వాష్ చేసి ఇంటికి పంపిస్తున్నా ఇప్పుడే. రేయ్, అలా ఎందుకు చెప్పావరా? ఏమైందిరా? అలా అంటావేంట్రా? ఒకసారి మన క్లాస్కి వెళ్ళి చూడు. దేనికి? వెళ్ళి చూడరా. వీడు దేనికి ఎంత సీరియస్ అవుతున్నాడు?
రాసుకోరా, ఎక్కడి పేరే రాసుకో. నేను ఎందుకు ఇంకా రా కూర్చో. ప్రతి దాన్ని కలుగుతారు రాయి. ఫస్ట్ నాది రాసి తర్వాత నీ రాద్దాం ఆగాను. ఇప్పుడు బాగుంది. బెస్ట్ ఫ్రెండ్స్ మిద్దరు పిల్లలు రాసుకుంటారా? నేను ఎందుకు రాయాలి? ఒక నిమిషం ఆగరా, కూర్చోరా. ఫస్ట్ నువ్వు ఈ అమ్మ ప్రతిదాన్ని కలుగుతా ఉంటారు వరక. ఫస్ట్ మా పేర్లు రాసుకుని తర్వాత నీ పేరు రాద్దామని ఆగామరా. ఇప్పుడు బాగుంది. ఏంట్రా పెన్ను కనపడట్లేదు? ఇక్కడ నా పెన్ను ఉండాలి, ఎవడని చూసాడా? ఏంట్రా ఏం మాట్లాడరు? ఇప్పుడు నా పెన్ను ఎవడి చేతిలో ఉంటుందో వాడి పిల్లం పక్కింటోడితో లేచిపోయిద్రా. అయితే వీడి పిల్లమే. అరే వాళ్ళిల్లు మీ ఇల్లు పక్క పక్కనే కదరా, అంటే ఇంకేంటి మరి క్లాస్ కేగా? క్లాస్ రే, ఈ రోజు కూడా క్లాస్ ఏంద్రా, శనివారం కదా, అలా బయట తిరుగుతాం. ఓకే. రే మావా, ఆకలి వేస్తుందిరా. అవునా, సరే పద క్యాంటీన్కి వెళ్ళిపిద్ది. నేనా? నువ్వే కదరా, నేను నేను ఇప్పించాను మొన్నడు, ఈరోజు నువ్వే. అరే మీకు తెలుసు కదరా, అదేం లేదు, నువ్వు ఈరోజు ఇప్పించాల్సిందే, మేము తినాల్సిందే. సరే వదిలేరా, వాడి దగ్గర లేవంటున్నాడుగా, మన క్లాస్ కి బాక్స్ ఉందా. సరే పద, వాడు ఎప్పుడు పిచ్చాడులే. రే మామ, నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నేను మళ్ళీ వస్తాను. మీరు వెళ్ళండి, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను, కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. A few moments later. ఎరా, ఇదే నా ఫీజు కట్టడం అంటే? అంటే అది నైట్ ప్యాంట్ బాగుందిరా. కాలేజ్ ప్యాంట్ చినిగిపోయిందిగా. మరి ప్రిన్సిపల్ చూస్తే? అప్పుడు చూసుకుందాం. అవునా? ఇంకా నేను కలవను. ఈసారి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అది కాదే మాయ్. ఏందిరా గోళ? మనోడిది బ్రేకప్ అయింది అనుకుంటా. అవునా? వస్తున్నట్టున్నాడు చూడు. నరుకుతారా దాన్ని? త్రిమూల ధనుష్ లాగా ఆయన కోసం తిరుపతి వెళ్తే నేను హైదరాబాద్ వెళ్ళా. ఆయన కోసం ట్యూషన్లో జాయిన్ అయితే నేను సిఆర్టీలో జాయిన్ అయ్యా. ఆయన అమరు బండి ఎక్కించుకొని చెన్నై మొత్తం తిప్పితే నేను దీన్ని ఎక్కించుకొని గుండ్రు మొత్తం తిప్పా. ఇన్ని చేస్తే దానికోసం అది నాకంటే తెల్లగా బలంగా ఉండడం ఐసీ ఉండదు అనుకుంది. ఓ పక్క నాకు బ్రేకప్ అయి బాధలో ఉంటే ఇప్పుడు మీ ఇద్దరు కామెడీగా ఉందంటరా? లేట్ అవుతుంది, త్వరగా రారా. ఏంట్రా దూకేది? కనీసం దూకితే కాలు దూకుతాయవరా. హే దూకే ఏం కాదు, అంతే అంటావా? సేఫేగా? రే ప్రేమ్, ఇది నీది. ఇది నాది. రే బాబా ఇక్కడే ఉన్నాడు, పడిగెత్తండి.
ఎవరు లవరా? ఓ పక్క మన బాబాయ్ తరుగుతుంటే ఇప్పుడు కాలవసమా? ఎక్కడికమ్మా మీరు వెళ్ళేది? నానమ్మకి బాగాలేదు బాబాయ్. ఎవరు నానమ్మకి? నిన్ను చూపిస్తాను, నువ్వేం వాడిని చూపిస్తున్నావు? బాబాయ్ అర్జెంట్ గా వెళ్ళాలి, మా నాన్నమ్మకి బాగాలేదు, వదిలేసి. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా హెచ్ఓడి సైన్ ఉన్న లెటర్ ఉంటేనే బయట పంపిస్తారు. ఇంత యాక్టింగ్ చేసినా పని చేయలేదా? తక్కువ రూల్స్ నేను చూసుకుంటా, మీరు పోండి. సూపర్ బాబాయ్, నువ్వు ఫస్ట్ లో సంతకాలు అన్నాడు, యాభై ఇచ్చారు, ఎంత బాబాయ్ కింగ్? అరే నాకు డౌట్, ఎప్పుడు డబ్బులు లేవు అంటావు కదరా, ఇప్పుడు ఎలా వచ్చినా నీకు? ఇందాక క్లాస్ లో ఎవరితో బస్ పాస్ పడిపోయిందిరా, ఒకసారి చూడు. నీదే అయితే అది నాదేనా? రే నీ ఎక్స్ వస్తుందిరా. ఏ మావా, ఆ పిల్లాడికి ఎలా పడింది అంటావురా? తెలిసిందేగా మావా, ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ పనికి మన ఎదవలకే పడతారు. ఆ లెక్కనైతే ఆ పిల్ల మనోడికి పడాలి కదరా. తినే అమ్మా జీవితం, దాని అనవసరంలో చేశా. ఈ రోజు నుంచి అమ్మాయిని చూడండి, అమ్మాయితో మాట్లాడినా. రే మావా, ఆ జూనియర్ అమ్మాయిని చూడరా, భలే ఉంది. అవునా? ఎక్కడరా? అరే మావా, ఆ జూనియర్ పిల్ల భలే ఉంది కదా. అవునురా, అది నాది. రే ఆ పిల్ల నేను నిన్నే చూసా, ఆ పిల్ల నాది. జోగులేస్తావు ఎప్పుడు? రే ఆ పిల్ల నేను అడ్మిషన్ రోజే చూసా, ఆ పిల్ల నాది. ఆ పిల్ల రే అది నాదిరా. సరే సరే, కొట్టుకోవద్దు, పంచుకుందాం. చెప్తా నాకు. ఓకే. ఆ తెల్లది నాకు, ఆ పచ్చది నీకు, ఆ ఎర్రది నీకు, ఆ బులుగుది నీకు, ఆ రెడ్డిది నీకు, ఆ ఆరెంజ్ నాకు, ఆ పండది నీకు, రైట్ సైడ్ నీకు, లెఫ్ట్ సైడ్ నీకు, మిడిల్ నాకు, ఆ నల్లది నీకు, ఆ ఎర్రది నీకు. అరే మనం ఒకటి రెండు మూడు, మనం ఒకటి రెండు మూడు అయినప్పుడు ఆ నాలుగోది ఎవరికరా? అవును ఎవరికరా? నాకేరా. ఓకే రెడీ. ఏమైందిరా ఏడుస్తున్నావు? కాలేజ్ అయిపోయింది కదరా. అసలు మనం కాలేజీకి ఎప్పుడు వచ్చామరా? అవును, సార్స్ స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు అనుకుంటా. మరేంటి, ఇంకా మొదలెడదామా? ఓకే విజయ్, నీకెంత అయింది? కాలేజీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, సప్లి ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు మొత్తం కలిపి 5 లక్షలైందిరా నాకు. మరి నీకెంత అయింది? నాకు కూడా కాలేజ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, సప్లై ఫీజు మొత్తం కలిపి 6 లక్షలైంది. నాకు కూడా కాలేజీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, సప్లీ ఫీజు, కాండనేషన్ ఫీజు మొత్తం కలిపి 78 లక్షలు అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, సెక్యూరిటీ బాబు ఎక్కడి నుంచి మన బ్లాక్ దగ్గరికి రావడానికి 10 నిమిషాలు పట్టింది. ఈ లోపు లైట్లు పగిలిపోవాలి, బెంచీలు విరిగిపోవాలి, కుర్చీలు కూలిపోవాలి. ఓకే లెట్స్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్. మనల్ని ఎవడు రాపేది? బాబాయ్ వచ్చినట్టున్నాడు. అవునా? పరిచయం ఏంటి, ఇంకా లాకేసే ఉంది బ్రో. ప్రిన్సిపల్ సార్ ఏమో పని మీద బయటకు వెళ్ళారంట, రేపు వస్తారంట. అవునా? సరే
ఇంకేం చేద్దాం, ఇంటికే పోదాం. అన్నా అన్నా. ఆ తమ్ముడు, నీకోసం చూస్తున్నానమ్మా. నేను బాగా ఆలోచించానన్నా. ఆ దేని గురించి? అదే అన్న, కాలేజీలో జాయిన్ అవ్వడం గురించి. కాలేజీలో జాయిన్ అవ్వట్లేదు, ఇంటికెళ్ళి డైరీ ఫామ్ పెట్టుకుంటా. వద్దులే తమ్ముడు, కాలేజీలో జాయిన్ అవ్వు. అదేందన్నా, పొద్దునేమో అంత క్లాస్ బీకి, ఇప్పుడేమో కాలేజీలో జాయిన్ అవ్వమంటున్నావు. అసలు ఎందుకు జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నావు? అదేందన్నా, పొద్దున్న నువ్వేగా చెప్పింది, కాలేజ్ ఫీజు ఎక్కువ, ప్లేస్మెంట్స్ తక్కువ, ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. అవునా? చూడు తమ్ముడు, అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, సిఆర్టీ ఫీజు ఏ కాలేజీలో అయినా కట్టాల్సిందే. ఇంకా సప్లై ఫీజు, కాండోనేషన్లు ఇలాంటివి అంటావా? మనం సరిగ్గా ఉంటావు, కట్టాల్సిన అవసరమే లేదు. అయినా మన కాలేజీలో 200 మంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరికీ శాలరీ ఇవ్వాలంటే మినిమం ఫీజు అయినా కట్టాలి కదా మనం. అంతే అనుకో. ఇంకా ఫెసిలిటీస్ అంటావా? మా లైబ్రరీలో బుక్స్ లేవనుకో, వెళ్ళి బయట కొనుక్కో. మన బ్లాక్ లో వాటర్ రాలేదనుకో, పక్క బ్లాక్ లో తాగు. మన కాలేజీలో ఫెస్ట్ లేదనుకో, వెళ్ళి పక్క కాలేజీలో జాయిన్ అవ్వమంటావా? తమ్ముడు, మనకు కావాల్సింది కావాలనుకున్నప్పుడు కొన్నిసారి అడ్జస్ట్ అవ్వాలి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే వన్ డే బ్యాటింగ్ చేసో, స్లిప్పులు పెట్టో, బెంచ్ వర్క్ చేసో పాస్ అవ్వచ్చు. కానీ నీకు లైఫ్ అంటే తెలియాలంటే కాలేజీలో జాయిన్ అయితేనే తెలుస్తుంది. ఇంకా ప్లేస్మెంట్స్ అంటావా? నువ్వు బయట బ్యానర్లో చూసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళే. మన కాలేజీ వాళ్ళే కాదు, ఏ కాలేజీ వాళ్ళన్నా బయటకెళ్ళే తెచ్చుకోవాలి. చూడు తమ్ముడు, కాలేజీ అంటే క్యాంటీనో, క్లాస్ రూమ్సో, లైబ్రరీయో, గ్రౌండో కాదు, ఫ్రెండ్స్. ఆ ప్లేసెస్లో వాళ్లతో మనం చేసే అల్లరి. ఫైనల్గా నీకు చెప్పొచ్చేది ఒకటే తమ్ముడు, వాట్ వీ వాంట్ ఈజ్ నాట్ హ్యాపెండ్, వాట్ వీ నీడ్ ఈజ్ డెఫినెట్లీ హ్యాపెండ్. నీకు ఏదైతే కావాలో అది నీకు దొరకపోవచ్చు, కానీ నీకు ఏదైతే అవసరమో కాలేజీ నీకు ఇస్తుంది, నేర్పిస్తుంది. నువ్వు కాలేజీలో జాయిన్ అవుదామనే వచ్చావు కదా, ముందు జాయిన్ అవ్వు, తర్వాత విషయం తర్వాత చూద్దాం. అది కాదన్నా. టైం ఎంత అయింది? 4 అయింది. ఇంకా అరగంటేగా ఉంది, సబ్మిట్ చేయపో. ముందు నువ్వు వెళ్ళి సబ్మిట్ చేయి, తర్వాత చూద్దాం. జాయిన్ అయితాలే. హలో. హలో, ఇస్ దిస్ ప్రేమ్ కుమార్? ఎస్ మ్యామ్. హే, కంగ్రాచులేషన్స్, యు గాట్ ది జాబ్. అవునా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ నాకు కాదు, మీ సాంబార్ సార్ కి చెప్పండి. సార్ దేనికి? మా హెచ్ఆర్, మీ సార్, ఫ్రెండ్స్ మీ సారే ఈ జాబ్ కి రిఫర్ చేయమని చెప్పారు. అవునా సార్? చెప్పమ్మా. అడ్మిషన్ బాక్ ఎక్కడ సార్? దేనికమ్మా? కాలేజ్ లో జాయిన్ అవ్వటం. న్యూ అడ్మిషన్? దా సార్, మీ కాలేజ్ ఎలా ఉంటది సార్? యాక్చువల్లీ దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ద వరల్డ్. అవునా? పద, జాయిన్ అవ్వదు. ఇందాక తమ్ముడితో చెప్పినట్టుగా కాలేజీ అంటే ఒక క్యాంటీను, 2 బ్లాక్లు, 3 క్లాస్రూమ్లు, 4 కుర్చీలు, 5 బెంచీలు కాదు ఫ్రెండ్స్. ఎలా ఉన్నారంతా? ఈ వీడియో మెమరీస్ ఆఫ్ కాలేజ్ డేకి నాకు 1 ఇయర్ పట్టింది. ఎందుకు, ఏంటి, ఎలా అని చెప్పేసి ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖాళీగా ఉంటే చూసేయండి. అండ్ ఈ వీడియో మెమరీస్ ఆఫ్ కాలేజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంటలో దాన్ని గట్టి కొట్టండి. సబ్స్క్రైబ్ టు ప్రేమ్ కుమార్ ఛానల్.